సినిమా ఇండస్ట్రీకే వన్నె తెచ్చిన అలనాటి హీరోలలో నట సార్వభౌమ ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటారు ఆయన హీరోగా చేయని పాత్ర అంటూ లేదు ఎన్టీఆర్ నటించిన సినిమాలు తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి ముఖ్యంగా సాంఘిక పాత్రల్లో నటించిన చిత్రాలు చాలా రోజుల వరకు డబ్ చేసుకొని మరీ హిందీలో ఆడించేవారు కానీ అక్కడ ఇవి పెద్దగా ఆడకపోయినా ఈ ఒక్క సినిమా మాత్రం బాలీవుడ్ రికార్డులను మూతబోగించింది అదేంటంటే ఎన్టీఆర్ నటించినటువంటి గజ దొంగ ఈ సినిమాలో ఎన్టీఆర్ దొంగగా నటించి అద్భుతంగా ఆకట్టుకున్నారు దానికి తోడు బలమైన కథ వల్ల సినిమాను తెలుగులో ఎంత ఆదరణ లభించిందో హిందీలో కూడా అంతకు ఎక్కువ ఆదరణ లభించింది ఇక మహారాష్ట్రలో అయితే ఏకంగా నాలుగు థియేటర్లలో వంద రోజులు ఆడి రికార్డు సృష్టించింది నిజానికి సినిమాలు అంటే పెద్దగా ఇష్టపడిన వారు కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు అంటే ఏదో ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు శివసేన అధినేత బాల్ ఠాక్రే అప్పట్లో ఈ మూవీని ఎంతో మెచ్చుకున్నారని తెలుస్తుంది ఎన్టీఆర్ను తన ఇంటికి పిలిపించుకుని మరీ ప్రత్యేకంగా సత్కరించారు నిజానికి ఈ సినిమాను గతంలో వచ్చిన హిందీ సినిమాను బేస్ చేసుకుని నిర్మించారు కానీ తెలుగులోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రత్యేక మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించడంతో సూపర్ హిట్ అయింది ఈ సినిమా విజయవంతమైన తర్వాత అన్నగారికి బాలీవుడ్లో మంచి ఆఫర్లు కూడా వచ్చాయి కానీ ఆయన తెలుగు భాషపై ఉన్న ప్రేమతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యాడు తప్ప ఇండస్ట్రీ దాటి బయటకు వెళ్లలేదు అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు అంటే బెంగళూరు చెన్నైలో వంద నుంచి రెండు వందల రోజులు ఆడేవి అంటే అప్పట్లో ఎన్టీఆర్కి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు